నిన్న జాబ్ మేళాగా ఎంతమంది వచ్చారు ఇందులో జాబ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖాళీగా ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నావు చెప్పులు షాప్లో చేస్తున్నావా ఎంత ఇస్తున్నారు నిన్న మంచి కంపెనీస్ వచ్చిన వచ్చిన వాళ్ళు చూశారు కదా చూశారు కదా మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు కంపెనీస్లో మీకు జాబ్స్ ఇప్పించేది కూడా ఎందుకంటే ఒక సక్రమమైన మార్గంలోకి వెళ్తారు ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడుతుంది ఒక పొద్దున సమాజంలో అందరితో కలుస్తారు రోజు ఉండే అట్మాస్ఫియర్ మారద్ది ఫ్రెండ్స్ మారుతారు అన్న ఉద్దేశంతో నిన్న అందరూ అంత కష్టపడి మన డీసీపీ గారు సిపి గారు అందరూ ఎమ్మెల్యే గారు వీళ్ళు అందరూ వచ్చారు కదా నిన్న వచ్చారా లేదా మంచి కంపెనీస్ వచ్చినాయా రాలేదా ఏ వరుణ్లో వచ్చింది జాబు వరుణ్ మోటార్స్లో దానికి కావాలనుకుంటే మామూలుగా అయితే రికమెండేషన్లు కావాలి షూరిటీలు కావాలి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారో మీరు నిన్న రాలేదు కొంతమంది నెక్స్ట్ టైం మళ్ళీ పెడతారు ఇప్పుడు మీకు షీట్లు తీసేయటంలో కానీ ఇంకోటి కానీ ఉపయోగపడతాయి నువ్వు సిస్టమేటిక్గా నువ్వు ప్రతి నెలా నీకు ఇప్పుడైతే వరుణ్లో ఇచ్చామో మనోడు జాగ్రత్త చేసుకుంటున్నాడు అండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా సర్టిఫికెట్ ఉంటుంది దాని మీద మనం రాస్తాము ఈ పలానోడు ఇదిగో ఇలా చేస్తున్నాడు జాబ్ సక్రమంగా వెళ్తున్నాడు అని చెప్పి ఎందుకు రాలేదు అందరూ కుర్రలే నువ్వేం చేస్తున్నావు వీడు సదరన్ గ్రాండ్ నువ్వు వెనకాల ఆడనే అడుగుతున్నా ఆడికి తెలుసు ఆడని అడుగుతున్నానని కానీ ఎరకాలోడు ముందోడు చెప్పిన దాకా ఆడు మాట్లాడలేదు నిన్ను అడుగుతున్నా నీకు తెలుసు నేను నీ కళ్ళలోనే చూస్తున్నా కానీ ఈ వీళ్ళు చెప్తున్నారు కానీ ఆడు రావట్లేదు ఒకటే మిమ్మల్ని బలవంతంగా చేసి ఏదో ఇది చేయాలనేమి లేదు నెంబర్ వన్ పాయింట్ ఇది మీకోసం చెప్పింది ఇది మీరు జాబులు తీసుకొని ఒక సిస్టమేటిక్గా పొద్దున పది గంటలకు వెళ్ళటము సాయంత్రం ఐదింటి దాకా ఉండటము ఒక హాలిడేసు ఒక అందరూ జనాలు ఎలా బతుకుతున్నారో అలా బతకడానికి అవకాశం కల్పించడానికి నిన్న పెట్టింది అది దానివల్ల సమాజంలో మీకు కూడా గుర్తింపు అనేది వస్తుంది ఆటోమేటిక్గా మీ పే మీరు వేరే తప్పులు చేయడానికి ఉండడానికి అవకాశం ఉండవు ఇప్పుడు నేను ఒక కొంతమంది అనుకుంటున్నాను నిన్న ఏది నాకు పెయింటింగ్ చేసుకుంటే రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి ఐదు వందలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి అట్లా అనుకుంటారు కానీ ఇది పర్మనెంట్ సోర్సు ఇప్పుడు నాకంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు చాలామంది ఉంటారు ఉంటారా ఉండరా కానీ మనకున్న హోదా కానీ మనకున్న ఇది కానీ వేరే వాళ్ళకు ఉంటుందా జాబ్స్కి ఉండవు కదా అవకాశాలు కూడా ఉంటాయి సొసైటీకి చేసే అవకాశం కానీ ఇది కానీ సేవ కానీ లేదంటే ఒకళ్ళ బాధలు తీర్చగలిగే కెపాసిటీ వేరే వాళ్ళకు ఉంటాయా ఉండవు కదా అది మన జాబు నుంచి వస్తుంది జీతం ఎంత అనేది సెకండరీ మీలో పర్టికులర్గా ఎందుకు పెట్టారంటే సిపి గారు ఒక పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు డ్యూటీ ఈ టైం నుంచి ఈ టైం వరకు డ్యూటీ పాత స్నేహితులందరినీ పోతారు అన్న ఉద్దేశంతో పెట్టారు ఏదో నువ్వేదో నెలకే రోజు నెలకు ముప్పై వేలు సంపాదించినా నెలకు ముప్పై వేలు సంపాదించినా నీకు ఇచ్చే గౌరవం వేరేగా ఉంటుంది జాబ్లో చేసుకున్న గౌరవం వేరేగా ఉంటుంది అవునా కదా అవునా కదా మరి ఎవరికాళ్ళు రావటం అక్కడికి వచ్చేసి మనం ఏదో ఏదో స్కూల్లో చిన్నపిల్లల్ని జాయిన్ చేసినట్టుగా రెండురా 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 బాబు జాబ్ చేయరా జాబ్ చేయరా ఎవరి కోసం చెప్తారు అది అది మీరే ఆలోచించుకోవాలా ఒక అవకాశం వచ్చింది జీవితంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మార్చడానికి మనం ఒక వేరే దాంట్లో రావడానికి ఒక స్టెప్ వెయ్యాలా నీ కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ జాబ్ అంతా కొత్తగా ఉంటుంది లేకపోతే వెళ్ళినోడు అరే బాబు నువ్వు ఏంట్రా బాబు ఇంత ముందు ఏదో చేసావు అంటాడు అవన్నీ మామూలే అవన్నీ మామూలే అనకుండా ఏమి ఉండరు ఎవరో కూడా అంటాడు కానీ అట్లా అన్నారు కదా అని చెప్పి మళ్ళీ వెనక రావడం అట్లా ఉండకూడదు వరుణ్ మోడల్స్లో ఉద్యోగం లేకపోతే ఈ కామ్ ఆఫీస్లో ఉద్యోగం లేకపోతే నిన్న చాలా కంపెనీస్ వచ్చినాయి చాలా అంటే చాలా కంపెనీలు వచ్చినాయి పద్దెనిమిది క్యాపా కంపెనీలు వచ్చినాయి దాంట్లో చేసే ఉద్యోగం ఉంటుంది మీరు నెక్స్ట్ టైం మళ్ళీ పెడతారు అర్థమైందా సరే అవకాశం ఉంటే రండి మళ్ళీ మళ్ళీ ఉంటుంది వచ్చినప్పుడు ఇంకా మీలో ఎవరైనా చేయగలిగితే నేను ఇది చేస్తాను సార్ అది చేస్తాను సార్ నీ కటింగ్ మార్చాలి నువ్వే నాకు నచ్చదు అది ఒక సింబల్ పెట్టుకున్నారు అంతా ఎదవాళ్ళందరూ ఒక ఒక టైప్ ఆఫ్ కటింగు ఒక టైప్ ఆఫ్ మార్కింగ్స్ అరే ఎన్ని రోజులరా ఎన్ని రోజులు అట్లా ఎన్ని రోజులు అట్లా పద్ధతి మానేయాలి మానకపోతే మరి నా 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 పద్ధతి మారకపోతే నేను మార్చే వ్యవహారం నేను చేస్తాను అర్థమైందా అది మార్చడం ఎట్లా అనేది మీకు తెలుసు నాకు ఆ సిస్టంలోకి రావడానికి ఇష్టం లేదు ఆ సిస్టానికి పెట్టుకోవద్దు కానీ తప్పనప్పుడు నా సిస్టంలోకి నేను రావాలి అంతే కదా ఒకటి వలన సమాజంలో పది మంది భయపడుతున్నారు పదిహేను మంది భయపడుతున్నారంటే వాడు రోడ్డు మీద ఉంటాం కంటే ఎక్కడ ఉంటే బెటర్ జైల్లో ఉంటే బెటర్ అనుకుంటా నేను అవునా కదా అంతాకొస్తే అదే చేస్తాను కానీ అవకాశం ఇచ్చినప్పుడు మార్చడానికి అవకాశం ఇచ్చేటప్పుడు మారాలా మారినవండి మార్చడానికి రకరకాల మార్గాలు ఉంటాయి మారుస్తాం మేము ఓకేనా చూడండి మళ్ళీ మళ్ళీ ఉంటుంది మన డీసీపీ గారు మళ్ళీ పెడతా అన్నారు చేస్తారు అట్లానే ఇంకా చాలా రకరకాల స్కీమ్స్ పెడుతున్నారు ఓకేనా ఆటో డ్రైవర్లకు లైసెన్స్లు ఇప్పించటం ఇలాంటివి ఏదో చూద్దామని ఎలిజిబిలిటీ ప్రకారం నిన్న చదువు లేని దగ్గర నుంచి డి పీజీ చేసిన వాళ్ళు కూడా వచ్చారు అవునా కదా వాళ్ళతో సమానంగా మిమ్మల్ని కూర్చోపెట్టారా లేదా జీవితంలో అవకాశం సిపి గారి దగ్గర మాట్లాడే అవకాశం ఇచ్చారా లేదా నీకు మీకు గర్వంగా లేదా నిన్న నిన్న చేసింది ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా అంత గర్వం ఫీల్ అయ్యారా నిన్న ఎవరు తీసుకుంటారు ఇంటర్వ్యూలో మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా కొంత జరుగుతుంది ఓకేనా చూడండి ఉద్యోగాలు ఏమైనా ఉంటే చేసుకోండి చక్కగా ఇదంతా రికార్డులో రాస్తారు ప్రతి నెలా ఇదిగో ఇవాళ ఈ జాబ్ మీరు పలానాడుకు వచ్చింది కృష్ణ కృష్ణప్రసాద్కి ఈ రోజు నుంచి ఇట్లా వెళ్తున్నాడు బాగానే ఉంటున్నాడు అక్కడ పో అక్కడ ఆఫీస్లో కూడా బాగానే రికార్డు ఉందని రాసుకుంటా వస్తే ఖచ్చితంగా షీట్ తీసేస్తారు మీరు ఇవా రోజు నుంచి కూడా మంచి మంచి జాబ్స్లో చేస్తే మంచి పనిలో చేసిన మీరు చేసిన పని మంచిగా ఉందనుకుంటే మీరు కూడా ఎస్సే గారు మీరు కూడా రాయండి ఒరిజినల్ ఒరిజినల్గా మంచి వాళ్ళని మంచి వాళ్ళ కింద రాయండి ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని పలానా జాబ్ చేస్తున్నాడు పలానా ప్రతి నెలా కొంచెం ఓపిక ఎక్కువ పెట్టుకుని రాయాలి మారేవాడికి మనం అవకాశం ఇవ్వాలి ఓకేనా రైట్ జాగ్రత్తగా ఉండండి